హాయ్, హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నాను. మా కమ్యూనిటీలో అయితే వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. డే 1 నుంచి డే 5 వరకు ఇంకా నిమజ్జన వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఇదైతే మా ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నమాట. గుమ్మానికి నీట్గా పసుపు రాసి ముగ్గులు వేసి డెకరేషన్ చేసుకున్నాము. అలానే హాల్ మొత్తం బయట లోపల కూడా మంచిగా లైటింగ్స్ పెట్టి ఈవినింగ్ డెకరేట్ చేసుకున్నాము. సో లుక్ ఎలా ఉందనేది ఒక్కసారి చూసేయండి. ఇదైతే మా డే 1 పూజ రోజు అన్నమాట. యాక్చువల్గా ఆ రోజు అందరం బిజీగా ఉన్నాము. ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ కమ్యూనిటీ హాల్కి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ప్రాపర్గా వీడియో తీసుకోవడానికి కూడా నాకైతే అంత టైం దొరకలేదు. సో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కలిపి యాడ్ చేసి మీకు వీడియో పెడుతున్నాను, చూసేయండి. ఇంకా మండపంలో పూజ కోసం, స్వామివారి పూజ కోసం మార్నింగ్ ఈవినింగ్ ఎవరు పాజిబిలిటీ ఉంటే వాళ్ళ పాజిబిలిటీని బట్టి జంటలన్నీ కూర్చుని అయితే విఘ్నేశ్వరుని పూజ చేయించుకున్నారు. మంచిగా ప్రసాదాలు వండుకొస్తూ ఉన్నాం అందరం కలిసి. మాకైతే ఒక అంటే వినాయక చవితి నాట్ ఓన్లీ వినాయక చవితి ఫెస్టివల్, అసలు మాకు అన్ని పండుగలు ఇవ్వాలేనా అన్నట్టు ఉంటుందన్నమాట. ఈ 9 డేస్ మాకు డైలీ ఇలానే అనిపిస్తుంది. అబ్బా అప్పుడే అయిపోయిందా వినాయక చవితి అని కూడా అనిపిస్తూ ఉంటుంది మాకు. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం మేము. చక్కగా అందరం మార్నింగ్ ఈవినింగ్ ఎవరు పాసిబిలిటీ ఈవినింగ్ టైం అందరం గ్యాదర్ అయిపోతాము. మార్నింగ్ అందరూ ఆఫీసెస్కి వెళ్ళిపోయే హడావిడిలో ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపించేసేమి వచ్చిన తర్వాత ఇంకా పూజ చేసుకోవడం, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకోవటం భలే హ్యాపీగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మాకున్న స్పెషాలిటీ ఏంటంటే మేమందరం ఎలా ఉంటాము అంటే మాకు వేరే వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఎవరు రావలేదు అన్న ఫీల్ అసలు మాకు ఎవ్వరికీ ఉండదు. ఒకళ్ళకొకళ్ళు అందరం చక్కగా ఏం చేయాలన్నా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పని వీళ్ళే చేయాలని అస్సలు ఫీల్ అవ్వాలి. ఒకళ్ళకొకళ్ళు మర్యాద చేసుకుంటూ ఉంటాం చూసారా, అది హైలైట్ అన్నమాట. మాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకునేవాళ్ళు, ప్రసాదాలు పంచిపెట్టేవాళ్ళు, అవన్నీ తీసుకెళ్ళి డిన్నర్కి అరేంజ్ చేసేవాళ్ళు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నవాళ్ళు, పర్టికులర్గా ఇప్పుడు 10th ఇంటర్కి వచ్చిన వాళ్ళకి విఘ్నేశ్వరుడు పూజ స్పెషల్గా చేయించుకొని నోట్బుక్స్ పెన్స్ అన్నీ తెచ్చుకొని పూజ చేయించుకుంటూ ఉంటాం అన్నమాట. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. స్పెషల్గా అన్ని ఓపెన్ చేసినట్టే మూతలు రైట్ సార్. మీరు ఆ తమలు పాకేసిన చెంపు తీసుకోండి, మీరు ఆ తమలు పాకేసిన చెంపు తీసుకోండి మగవారు రైట్. ఆ తమలపాకుతో ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు
పూజ అయిపోయిన తర్వాత మంత్రపుష్పం తీసుకోవటం, తీర్థం తీసుకోవటం, మస్ట్ అండ్ షుడ్గా ఫొటోస్ తీసుకోవటం అయితే అస్సలు మిస్ అవ్వండి. అందరూ అదే పండుగ ఉంటారు లాస్ట్ పెద్దవాళ్ళందరూ పూజ తెచ్చుకుంటూ పిల్లవాళ్ళ పిల్లలందరూ డిన్నర్ చేసే బ్యాచ్లో ఉంటారనమాట. పిల్లలు కూడా అసలు ఎవరిని పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేయరు. అందరికీ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది మాకు. వాళ్ళ కంఫర్ట్ జోన్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారన్నమాట. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ మాకు ప్రసాదాలు చేయడానికి పోటీలు పడుతుంటారనమాట. ఒకళ్ళు చేసిన రెసిపీ ఇంకొకళ్ళు చేసుకు రాకుండా చేసుకొస్తాము ఈ 9 డేస్. అలానే ఈవినింగ్ నైట్ అయిపోతుంది కాబట్టి పూజ అంతా అయ్యేసరికి డిన్నర్కి కూడా కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే అన్నీ ప్రిపేర్ చేయిస్తారు మాకు. ఒక్కో రోజు ఒక్కో స్పెషల్స్ అట్లా చేయిస్తూ ఉంటారనమాట. ఏంటి అండి